हाय एवरीवन, ई रोज़ मनम पेसरट्ले एला चेसुकोवालो तेलुसुकुंदाम। दानी कोसम मनम मुंदु रोज़ नानबेट्टुकुन्न पेसलु अलागे कोंचेम बियम वेसुकोवाली। इवि वेसुकोनी मुंदु रोज़ नानबेट्टुकोनी मार्निंग लेचि वीटिनि शुभ्रंगा कडिगि मिक्सीलो वेसुकोवाली। बियम एंदुकंटे दोसलु कोंचेम स्मूत्गा रावडं कोसम। इप्पुडु मनम इवि मिक्सीलो वेसेद्दाम। చూసారు కదా, మనం మిక్సీ వేసుకున్న తర్వాత పిండి ఇలా వస్తుంది. దీనిలో కొంచెం సాల్ట్ కలుపుకొని దోశలు వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇది చాలా సింపుల్ అండి, ఓన్లీ వన్ ఇంగ్రీడియంట్. ఓన్లీ మనకి పెసలు ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది. ఇవి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పెసరట్లు అంటే. ఇలా మనం తయారు చేసుకున్న పిండిని వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి కరెక్ట్గా దోశల పిండిలా వచ్చేసింది. ఇప్పుడు మనం పెసరట్లు వేసేసుకుందాం. మనం అది చేసుకున్న తర్వాత ఒక పెనం పెట్టుకొని దీని మీద ఆయిల్ వేసుకొని ఇప్పుడు పెసరట్లు వేసుకోవాలి. ఇది రెండో వైపు కూడా బాగా కాలిన తర్వాత తీసేసుకుంటే టేస్టీగా ఈజీగా పెసరట్లు వచ్చేస్తాయి. బ్రేక్ఫాస్ట్ అనేది వచ్చేస్తుంది. ఇది చాలా సింపుల్ అండి, కానీ దీనికోసం మనం పచ్చపెసలు తీసుకోవాలి. పచ్చపెసలు అయితే టేస్ట్ బాగుంటుంది నార్మల్ పెసల కన్నా. చూడండి, ఇది బాగా మంచి ఎర్రకు కాలిపోయింది. ఇప్పుడు దీన్ని తిరగదిప్పుదాము. చాలా బాగా వచ్చింది కదా, షేప్ కూడా బాగా వస్తుంది. దీనికోసమే మనం బియ్యం వేసుకున్నాము. ఇవే మనకు పెసరట్లు. ఇవి చాలా టేస్టీగా ఈజీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేసి పిల్లలకు పెట్టచ్చు. వేడి వేడి చేసిన వాళ్ళకి తింటే చలో చేస్తుందండి, చాలా తగ్గుతుంది. థ్యాంక్ యూ.